దొంగలు పాడగాను దొంగలు మోసగాళ్ళు పురాగా మానవత్వం లేకుండా తయారయ్యారు ఈ నడమ జాలి దయ ఏం లేకుండా ఎవ్వల్ని వాడితే వాళ్ళనే మోసం చేస్తురు ఇక చూడుర్రి ముసలామని గింతనన్న దయ లేకుండా ఎట్లా మోసం చేసిరో జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ కు వస్తున్న ఈ పెద్ద మనిషి పేరు రాజవనట ఊరు జగిత్యాల రూరల్ అంతర్గం అంగన్వాడి ఆయమ్మ కొలు చేస్తుందట జీతం పైసలు పడితే బ్యాంకులో డ్రా చేసుకొని బయటికి వచ్చింది అంతల్నే ఎవడో మాయగాడు వచ్చి నీకు ఇంకో 3000 తక్కువ వచ్చినాయి నేను పట్టుకొస్తా ఇటుదే అని ఏదో ఒక ఆయుధం చేతికిచ్చి డ్రా చేసిన 15000 కొంటవైందట అంతేనావా కతం ఎంత సేఫ్ చూసినా మనిషి రాలే పైసలు రాలే ఇంకేడొస్తాయి కొంప ముంచిండు రాజవ్వది ఎప్పటి సంది కనిపెట్టుకుంటున్నాడో బ్యాంకు కాడ పాపం బ్యాంకు లోపటికోయి చూస్తే వాళ్ళు లేడు మోసపోయినా అని షాన్ సేపటికి సమజైంది పోలీస్ టౌన్ పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్తే పోయి అట్లనే వేసింది ఇక వాడు దొరుకుతాడో లేదో జగిత్యాల టౌన్ పోలీసు వాళ్ళ చేతులు ఉంది అవ పైసలు ముచ్చడ గాని బ్యాంకులో ముంగట ఏటీఎంల కాడ పింఛన్లు ఇచ్చే పోస్ట్ ఆఫీసుల కాడ ఎలకల కోసం పిల్లి కావాలిగాసినట్టే ఇసంటే అమాయక జనాల కోసం కావాలిగాస్తున్నట్టుర్రు దొంగోళ్ళు ఇంకిన్ని పైసలు వస్తాయని ఆశ పెట్టి మోసం చేస్తురు చూసిరు కదా జర పైలం మరి ముఖ్యంగా పెద్ద మనుషులు ఆడోళ్ళు అయితే ఎవ్వరు నలకగా నమ్మకూరు జరా.